Namaskaram Pillalu, Class 1, First Language Telugu. Ee roju nenu paatham cheppe mundu oka chitram chustanu. Aa chitram ento vaati peru chusi cheppandi. Chitram chusi vaati peru cheppandi. Ivanta enti pillalu? Ivanni kuda neelu. ఈ నీళ్ళు ఎందుకు నీలం కలర్లో కనపడతాయి? నీటికి రంగు లేదు, కానీ మనము నీళ్ళు చూసినట్లయితే సముద్రం దగ్గర కానీ చెరువు దగ్గర ఎలా కనపడుతుంది? నీలి రంగులో కనపడతాయి. కారణం ఏంటి? పైన ఆకాశము నీలి మేఘం రంగులో ఉంటుంది కాబట్టి అది యొక్క కలర్ రంగు ఇక్కడ నీలపైన పడి ఆ కలర్లో ఆ రంగులో మనకు నీళ్ళు కనబడతాయి. కాబట్టి చాలామంది నీళ్ళు నీలి రంగులో ఉన్నాయి అని అంటారు, కానీ కాదు, నీటికి రంగు లేదు. ఇవన్నీ కూడా నీరు. ఇదేం చిత్రం పిల్లలు? పడవ. ఏంటి అది? పడవ. ఈ పడవ లోపల ఏం చిత్రం కనబడుతుంది? ఈ చిత్రం ఏంటి? ఏం బొమ్మ అది? చీమ. చిత్రంలో ఏం బొమ్మ కనబడుతుంది? చీమ. చీమ ఎక్కడ ఉంది? పడవ పైన ఎక్కింది. చీమ ఎక్కడ కనబడుతుంది మనకి? పడవ పైన కనబడుతుంది, అవునా? అయితే ఇది పడవ పైన ఎందుకు ఎక్కింది? మరి ఈ యొక్క నీటి లోపలికి ఆ యొక్క చీమ పడవ పైన ఎక్కడానికి కారణం ఏంటి? మనం ఈ పాఠం యొక్క కథను చదివి తెలుసుకుందాం. పిల్లలు, ఈరోజు పాఠం ఏంటో చెప్పాను కదా, చీమ పడవ అని. ఇక్కడ చూడండి, ఏంటిది? చీమ ఇంకా పడవ, అవునా? ఏం చిత్రం ఇది? ఇక్కడ చిత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ చీమ పడవ యొక్క కథను చదివి తెలుసుకుందాము. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది ఈ చిత్రంలో? బాబు నడుచుకుంటూ స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తీసుకొని షూస్ వేసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బడికి వెళ్తున్నాడు, అవునా? ఇక్కడ చూద్దాం వాక్యాలు ఏమున్నాయి. ఒకరోజు రవి బడికి పోతున్నాడు. ఒకరోజు ఏమైంది? రవి బడికి పోతున్నాడు. అయితే పోతూ పోతూ ఇక్కడ దారిలో ఏం చేసిండు, ఏం చూసిండో చూద్దాం. ఇక్కడ నిలబడిపోయిండు. ఎందుకు నిలబడిపోయిండు బడికి వెళ్ళి పిల్లోడు? ఇక్కడ నీటిలో ఒక చీమ పడింది. ఆ చీమను చూసి బాబు వెళ్ళేవాడు దారిలో నిలబడి చూస్తున్నాడు. చదువుదాం. కాల్వలో ఒక చీమ మునిగిపోవడం చూశాడు. ఏమని చెప్తుండు? ఈ యొక్క కాల్వ ఉంది నీటితో నిండి, ఆ నీటిలో చీమను పడడము బాబు చూశాడు. చూసి ఏం చేస్తుండు ఇక్కడ చూద్దాం మనం. ఏం చేస్తుండు ఇక్కడ నీటి దగ్గర వచ్చేసి మోకాలపైన నిలబడి ఆ యొక్క చీమను చూస్తున్నాడు. బ్యాగ్ల నుంచి పుస్తకాల సంచి నుంచి ఒక పుస్తకం తీసి అందులో నుంచి పేపర్ చింపి ఏం చేశాడు? ఒక పడవ చేసి నీటిలో వదిలాడు. మనం ఇక్కడ ఆ దృశ్యాన్ని చూస్తున్నాం, అవునా? వెంటనే ఒక కాగితం పడవ చేసి నీటిలో వదిలాడు. ఏం చేసిండు? వెంటనే ఒక కాగితంతో పడవ చేసి నీటిలో వదిలాడు. నెక్స్ట్ వన్. ఇక్కడ ఆ పడవ నీటిలో వెళ్తూ వెళ్తూ చీమ ఉన్న దగ్గరికి చేరింది. చేరేసరికి ఆ పడవ సహాయంతో చీమ ఏం చేసింది? ఆ యొక్క పడవపైకి ఎక్కింది. చీమ పడవను ఎక్కి కూర్చుంది. ఏం చేసింది? పడవ పైన ఎక్కి చీమ కూర్చుంది. నెక్స్ట్, ఈ యొక్క బాబు ఏం చేస్తున్నాడు? పడవపైకి ఎక్కిన చీమను చూసి ఆ యొక్క పడవను ఏం చేస్తున్నాడు? చేతితో పట్టుకొని దాన్ని బయటికి లాగుతున్నాడు, అవునా? చూద్దాం ఇక్కడ. రవి పడవను ఒడ్డు మీద పెట్టాడు. రవి ఏం చేసిండు? పడవను ఒడ్డు పైన పెట్టాడు. నెక్స్ట్, ఏం చేస్తుండు ఇక్కడ బాబు? కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఒడ్డు పైన పడవను పెట్టాడు కదా, పడవల నుండి చీమ బయటికి మట్టిపైకి నేలపైకి వచ్చింది. వచ్చేసి ఆ చీమ తన తోవను తాను పోతుంది. తన దారిని అది పోతూ ఉంటే ఆ బాబు చూసి ఎంతో సంతోష పడుతున్నాడు. చీమ పడవ దిగి
ఆనందంగా పోయింది. చీమ ఏం చేసింది? ఆ యొక్క కాగితంతో చేసిన పడవను దిగి పడవ సహాయంతో నీటిలో మునగకుండా పడవ సహాయంతో దిగి నేలపైన సంతోషంగా పోతుంది. ఈరోజు నా ప్రాణము నిలబడింది, కాపాడడం జరిగింది, నేను బ్రతికాను, లేకపోయినుంటే నీటిలో మునిగిపోయే దాన్ని అనేసి సంతోషంతో అది తన దారిన అది పోతుంది. బాబు కూడా ఎంతో సంతోషంగా చూస్తున్నాడు. దీన్ని బట్టి, ఈ యొక్క కథను బట్టి మీకు ఏం తెలిసింది పిల్లలు? ఈ చీమ పడవ పాఠము కథ ద్వారా మీకేం అర్థమైంది? ఒక ప్రాణి ఆపదలో ఉంది, ఆపదలో ఉన్న ప్రాణిని ఆ చిన్న బాబు అయినప్పటికీ తన తెలివిని ఉపయోగించి వెంటనే తన దగ్గర ఏవి ఉన్నాయో వాటితోని ఆ బాబు ఆ చీమ యొక్క ప్రాణాన్ని కాపాడగలిగాడు. అవునా? ఆ సహాయంతో, ఆ పేపర్ సహాయంతో, అంటే తన తెలివిని ఉపయోగించి ఆ సమయానికి ఏం చేయాలో ఆలోచించి ఆ కాగితం తీసి పుస్తకంలో నుంచి పడవం చేసి నీటిలో వదలడం వల్ల ఆ యొక్క చీమ పడవపై ఎక్కి తన ప్రాణాన్ని కాపాడుకొని చీమ ఎంతో ఆనందంగా ఉంది. ఆ బాబు కూడా ఒక ప్రాణిని కాపాడినందుకు, ప్రాణాన్ని కాపాడినందుకు బాబు కూడా ఎంతో సంతోష పడుతున్నాడు. తెలుసుకున్నారు కదా పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఆపదలో ఉన్న వారిని మనము, వారికి ఏ సహాయం కావాలనో, మనకు తోచిన సహాయం వారికి చేసి వారిని ఆపదల నుండి కాపాడడమే మన ధర్మం. అవునా? చూస్తూ అలాగే వెళ్ళకూడదు, మనకు తోచిన సహాయం మనము చేయాలి. ఎట్ల నుండి అయినా కూడా, ఎలా ఎంత శ్రమ పడి అయినా కూడా వారి యొక్క ప్రాణాలను మనము కాపాడాలి. ఆపదల నుండి ఉన్న, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన బాధ్యత. ఈ కథ వలన మీరు తెలుసుకున్నారు. ఈ యొక్క చిత్రాలను ఏం చేయాలి పిల్లలు? మీ యొక్క క్లాస్ వర్క్ పుస్తకంలో ఇలాగే అతికించి ఈ వాక్యాలు ఎలాగున్నాయో అలాగే మీరు కూడా మీ యొక్క క్లాస్ వర్క్ పుస్తకంలో రాయాలి. సరేనా పిల్లలు, తెలుసుకున్నారు కదా, బాగుందా పాఠము? ధన్యవాదాలు పిల్లలు.